ఈ రోజు వేదికగా జరగనున్న ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడుతుంది అయితే ఈ మ్యాచ్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఆరు నెలలలో రోహిత్ శర్మ రెండు వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడిపోతాడని నేను భావించట్లేదు కానీ ఒకవేళ అలా జరిగితే బార్బడోస్ సముద్రంలో దూకుతాడు రోహిత్ శర్మ ముందుండి జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తాడని ఆశిస్తున్నా భారత్ గెలుస్తుందని భావిస్తున్నా ఆటగాళ్ళు స్వేచ్ఛగా ఆడాలి టీమిండియాకు అదృష్టం కూడా దక్కాలని కోరుకుంటున్నా మెగా టోర్నీలో విజేతగా నిలవాలంటే కాస్త లక్కు కూడా ఉండాలి శర్మ ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలిచాడు ఇది చాలా గొప్ప ఘనత కొన్నిసార్లు ఐపీఎల్ గెలవడం చాలా కష్టం అయితే అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ ఉత్తమమైనదని నేను అనట్లేదు ఐపీఎల్ గెలవాలంటే సుదీర్ఘంగా విజయాలతో సత్తా చాటాలి టీ వరల్డ్ కప్ కూడా అంతే అదే తరహా సౌత్ ఆఫ్రికాపై ఫైనల్లో రోహిత్ సత్తా చాటాలని భావిస్తున్నా అని సౌరభ్ గంగులీ చెప్పుకొచ్చాడు